నిర్మల్లో మధ్యాహ్నం కాంగ్రెస్ విజయభేరి సభ జరగనుంది. సభకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు సభ ఏర్పాట్లను పరిశీలించారు. నిర్మల్ సభకు సంబంధించిన మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. కాంగ్రెస్ సభ ఏర్పాట్లను ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయండి. భారీ బహిరంగ సభ నిర్మల్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న సభ కాబట్టి దాదాపు 70,000కు పైగా జనం హాజరయ్యే ఈ సభకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నాం. మధ్యాహ్నం పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంటే జన సమీకరణ కంటే కాంగ్రెస్ శ్రేణులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జన సమీకరణ కోసం అన్ని గ్రామాల్లో అప్పీల్ చేసినాం. ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాము కదిలి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. చాలా ముమ్మరంగా పెద్ద ఎత్తున కదిలి వస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మీకు ఎలా స్పందన ఎలా ఉందండి? కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి స్పందన ఉందండి. ఏవైతే మేము 6 గ్యారెంటీలు చెప్తున్నామో చెప్పినప్పుడు గతంలో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఏ రకంగా వాగ్దానాలు చేసి మోసం చేసినారు అనే దానిపైన వాళ్ళు విశ్వసనీయత కోల్పోయి ఉన్నారు. గతంలో మేము రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసినామో అవన్నీ చేసిన తీరును ఆ విశ్వసనీయతను ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. మా ఊర్లలో ఏమన్నా ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఉన్నాయంటే ఇందిరమ్మ ఇల్లే తప్ప ఈ 15 ఏళ్లలో ఈ ఇంద్రకరణ్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇక్కడ కట్టించిన ఒక ఇల్లు కూడా లేదు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. అదొక ఇల్లే కాదు, పంట రుణాల మాఫీ విషయమే కావచ్చు, ఇంటికొక ఉద్యోగం విషయమే కావచ్చు, నిరుద్యోగ భృతి విషయమే కావచ్చు, దళితులకు ఇచ్చే 3 ఎకరాల భూమి కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఇష్యూస్ మనకు గుర్తులేని కూడా వాళ్ళు మనకు అంచనాకు అంటని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తుందని, గ్యారంటీ స్కీమ్లపై ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, నిర్మల్ నుంచి.